కాసేపట్లో వైసీపీ మూడో జాబితా విడుదల కానుంది. 23 మందితో వైసీపీ మూడో జాబితా రానున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే సీఎం క్యాంప్ ఆఫీస్ కు మంత్రి బొత్స సజ్జల చేరుకున్నారు. మూడో జాబితాపై సీఎం జగన్ తో చర్చించారు. కాసేపట్లో జాబితాను ప్రకటించనున్నారు. మరి కాసేపట్లో వైసీపీ మూడో జాబితా విడుదల చేయనుంది. దీనిపై పూర్తి వివరాలు మా ప్రతినిధి దుర్గా అందిస్తారు. దుర్గా, ఈసారి ఎంతమందికి స్థానం అభ్యర్థులను ఫైనల్ చేశారు? అరుణ, మరి కాసేపట్లోనే వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించినటువంటి మూడవ జాబితా విడుదల కాబోతుంది. గత వారం రోజుల నుంచి కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి జాబితా మరి కాసేపట్లో రాబోతుంది. అయితే నిన్న ఇదే టైంకి విడుదల చేయాలని అనుకున్నారు. దానికి సంబంధించినటువంటి సన్నాహకాలన్నీ కూడా చేశారు. కానీ చివరి నిమిషంలో అది వాయిదా పడింది. కొన్ని అడ్జస్ట్మెంట్ల కారణంగా దాంతోపాటు కొన్ని ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించినటువంటి క్లారిటీ రాని నేపథ్యంలో నిన్న వాయిదా పడింది. ఇప్పుడు మరి కాసేపట్లోనే 23 స్థానాలకు సంబంధించినటువంటి మార్పుల ప్రకటన అనేది మరి కాసేపట్లో చేయబోతున్నారు. ఇప్పటికే తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కొడాలి నాని, సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స, అలాగే కురసాల కన్నబాబు నలుగురు నేతలు ఉన్నారు. ఈ నలుగురు నేతలు కూడా విడుదల చేయబోతున్నట్టుగా మనకి సమాచారం ఉంది. 23 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు ఉంటాయి. అయితే ఈసారి అసెంబ్లీ స్థానాలతో పాటు మరొక 3 పార్లమెంటు ఇన్ఛార్జీలను కూడా ప్రకటించబోతున్నారు. 20 అసెంబ్లీ అలాగే 3 పార్లమెంటు స్థానాలకు సంబంధించినటువంటి ప్రకటన ఉండబోతుంది. ముఖ్యంగా ఇప్పటికే కసరత్తు అంతా కూడా పూర్తయింది. ఈ రోజు ఉదయం నుంచి కూడా సీఎం జగన్ చాలా సీరియస్ గా వీటికి సంబంధించినటువంటి కసరత్తు అంతా కూర్చొని చూశారు. కొద్దిసేపు క్రితమే వీటికి సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా పూర్తయింది. ఇక ఫైనల్ గా నేతలంతా కూడా మాట్లాడుకుంటున్నారు. మరి కాసేపట్లో వచ్చి ప్రకటన చేయబోతున్నారు. అయితే ఇప్పటివరకు మొత్తం 38 స్థానాలకు సంబంధించినటువంటి ప్రకటనలు విడుదల చేశారు. మొదటి జాబితాలో 11, అలాగే రెండవ జాబితాలో 27 సంబంధించినటువంటి పేర్లు ప్రకటించారు. ఇక మూడవ జాబితాలో మరొక 23 స్థానాలకు సంబంధించినటువంటి జాబి ఉండబోతుంది. అయితే మొత్తం 51 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు అనేవి పూర్తి కాబోతున్నాయి. ఇప్పటివరకు ఎంపీ స్థానాలతో పాటు అసెంబ్లీ స్థానాలన్నీ కూడా ఈ మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా కొన్ని చోట్ల ఇంకా మార్చాల్సినటువంటి అవసరం ఉంది. వాటికి సంబంధించినటువంటి ప్రస్తుతం పెండింగ్లో ఉంది. మొత్తం అయితే 23 స్థానాలకు సంబంధించినటువంటి మార్పుల ప్రకటన మరి కాసేపట్లో రాబోతుంది. ఇప్పటికే మనం చాలా వరకు కూడా నిన్న ఎక్స్క్లూజివ్గా 10 టీవీలో కూడా ఎవరెవరిని మారుస్తారనే దానికి సంబంధించి కూడా ఎక్స్క్యూజ్గా పేర్లతో సహా వేయడం జరిగింది. ఇందులో భాగంగానే ముఖ్యంగా కృష్ణా జిల్లాకు సంబంధించి పెనమలూరుకు సంబంధించి జోగి రమేష్ ఇన్ఛార్జిగా నియమించబోతున్నారు. ఇక పెడనకు సంబంధించి ఉపాల హారికను ఇన్ఛార్జిగా నియమించబోతున్నారు. ఇక తిరువూరుకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే పార్టీలో జాయిన్ అయినటువంటి స్వామిదాసును ఇన్ఛార్జిగా నియమించబోతున్నట్టు తెలిసింది. ఒకవేళ స్వామిదాస్ కాకపోతే తన భార్య పద్మావతిని, సుధారాణిని ఇన్ఛార్జిగా నియమించబోతున్నారు. ఇక చింతలపూడికి సంబంధించి విజయ్ జయరాజ్ని ఇన్ఛార్జిగా నియమించబోతున్నట్టుగా సమాచారం ఉంది. ఇక చిత్తూరుకు సంబంధించి విజయేంద్ర రెడ్డి, ఆయన్ని ప్రస్తుతం ఆయన ఆర్టీసీ చైర్మన్గా ఉన్నారు. చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యేకి రాజ్యసభ ఖరారు చేశారు కాబట్టి ఆయన స్థానంలో విజయేంద్ర రెడ్డి ఉండబోతున్నారు. ఇక గూడూరుకు సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా శివప్రసాద్ ఉన్నారు కాబట్టి ఆయన స్థానంలో మెరుగు మురళి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్సీగా ఈయన ఉన్నారు. ఈయన్ను ఇన్ఛార్జిగా పెట్టబోతున్నారు. ఇక ఆలూరుకు సంబంధించి ఎవరైతే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరామ్ని కర్నూలు ఎంపీగా పంపిస్తున్నారు కాబట్టి ఆలూరు స్థానంలో విరూపాక్షకు అవకాశం ఈసారి రాబోతుంది. ఇక బూచేపల్లికి దర్శికి సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యంగా బూచేపల్లి శివప్రసాద్ని కొత్తగా ఇన్ఛార్జిగా నియమించబోతున్నారు. గత ఎన్నికల్లో అక్కడి నుంచి మద్దిశెట్టి వేణుగోపాల్ పోటీ చేశారు, ఆయన గెలుపొందారు. ప్రస్తుతం సిట్టింగ్ ఉన్నారు. అయితే ఆయనకి వేరే చోట అకామిడేట్ చేస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. అయితే ఆయన ఎక్కడ నియమిస్తారనే దానికి సంబంధించి అయితే మరి కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక గంగాధర్ నెల్లూరుకు సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ అక్కడ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అనే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అతని ప్లేస్లో అతని కూతురు కృపా లక్ష్మికి అవకాశం ఇవ్వబోతున్నారు. ఇక రాయదుర్గం సంబంధించి మెట్టు గోవిందరెడ్డికి అవకాశం ఇవ్వబోతున్నారు. ప్రస్తుతం రాయదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా కాపరామచంద్రారెడ్డి ఉన్నారు. ఆయన పార్టీకి రాజీనామా చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆ టికెట్ విషయంలోనే ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ బయటకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆయన స్థానంలో మెట్టు గోవిందరెడ్డికి ఈసారి అవకాశం ఇవ్వబోతున్నారు. ఇక మడకశిరకు సంబంధించి అయితే శుభకుమార్ని నియమించే ఆలోచన చేస్తున్నట్టుగా
సమాచారం ఉంది. ఇక ప్రకాశం జిల్లాకు సంబంధించి మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం నాగార్జున రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన స్థానంలో జంకే వెంకటరెడ్డికి కన్ఫామ్ అయినట్టుగా తెలుస్తుంది. ఇక ఎంపీ స్థానాలకు సంబంధించి కూడా ఈ రోజు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కర్నూలుకి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే అలాగే మంత్రిగా ఉన్నటువంటి గోమనూరు జయరాంను నియమించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నెల్లూరుకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆల్రెడీ గతంలోనే సీఎం జగన్ ఖరారు చేశారు. అతని పేరు కూడా ఈరోజు ప్రకటించే లిస్టులో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక విశాఖకి సంబంధించి బొత్స ఝాన్సీ పేరు ఈరోజు ప్రకటనలో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక విజయనగరం సంబంధించి మధ్య శ్రీనివాస్, అలాగే అనకాపల్లికి సంబంధించి ఆడారి రమాదేవి వీళ్ళ పేర్లు అయితే ఈరోజు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక కాకినాడకి సంబంధించి చల్మలశెట్టి సునీల్ పేరు కూడా దాదాపు ఖరారైనట్టుగా తెలుస్తుంది. ఇక విజయవాడ పార్లమెంటుకి సంబంధించి ఇప్పటికే కేశినేని నానికి ఇవ్వాలని ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నారు. అయితే కేశినేని నాని పార్టీలో జాయిన్ అవుతానని ప్రకటించారు, సీఎం జగన్ కూడా కలిశారు. కానీ టెక్నికల్గా ఆయన కండువ కప్పుకోలేదు, పార్టీలో జాయిన్ కాలేదు కాబట్టి ఆయన సంబంధించినటువంటి ప్రకటన అనేది ఈరోజు పెండింగ్ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. టెక్నికల్గా ఆయన పార్టీలో కూడా జాయిన్ అయిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి ప్రకటన ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇలా మొత్తం 23 స్థానాలకు సంబంధించినటువంటి ప్రకటన అయితే మరి కాసేపట్లో ఉండబోతుంది. సుదీర్ఘమైనటువంటి కసరత్తు అంటే మొదటి రెండవ లిస్టులకు సంబంధించినటువంటి కసరత్తు కంటే ఈ మూడవ లిస్టుకి సంబంధించినటువంటి కసరత్తు అనేది చాలా సుదీర్ఘంగా చేశారు. అనేది వివాదాస్పదమైనటువంటి నియోజకవర్గాలు, ముఖ్యంగా అసంతృప్తులు కూడా ఈ లిస్టులో ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. చాలా వరకు ఉన్నటువంటి అసంతృప్తులను సెటరేట్ చేశారు. కానీ మూడో లిస్టు ప్రకటన తర్వాత కొన్ని చోట్ల అసంతృప్తి అనేది ఖచ్చితంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఉదాహరణకు కొన్ని చోట్ల పార్టీ మారి రాజీనామా చేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా కొన్ని చోట్ల అయితే అధినేత ఆదేశాల మేరకు వాళ్ళు శిరసా వహిస్తామంటూ కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. దీని నేపథ్యంలో ఇప్పటికే ఆ పార్టీ నేతలు వాళ్ళందరితో కూడా సంప్రదింపులు కూడా జరిపారు. ఏదైనప్పటికీ కూడా సుదీర్ఘమైనటువంటి కసరత్తు అనేది జరిగింది మూడో లిస్టుకి సంబంధించి. మరి కాసేపట్లో 23 స్థానాలకు సంబంధించినటువంటి మూడవ లిస్ట్ ని వైఎస్ఆర్సీపీ విడుదల చేయబోతుంది. దుర్గా, ఈసారి మూడో లిస్ట్ లో ఎటువంటి సమీకరణాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయం తీసుకున్నారు? అదే విధంగా సిట్టింగ్లకు ఎంత మందికి అవకాశం దక్కే ఛాన్స్ ఉంది? అదే విధంగా కొత్త వారికి ఎంత మందికి ఛాన్స్ దక్కే ఛాన్స్ ఉంది? అయితే ఇప్పటివరకు కూడా 38 స్థానాలకు సంబంధించినటువంటి ప్రకటనను విడుదల చేశారు. ఈ 38 స్థానాల్లో మొత్తం 13 సిట్టింగ్లకు అవకాశాలు పూర్తిగా లేనటువంటి పరిస్థితి. ఈ 38 స్థానాలకు సంబంధించి 13 స్థానాల్లో సిట్టింగ్లను పక్కన పెట్టారు. చాలా వరకు ట్రాన్స్ఫర్స్ కూడా జరిగాయి. అయితే సిట్టింగ్లందరూ కూడా వచ్చే గవర్నమెంట్లో మంచి అవకాశాలు ఇస్తామంటూ కూడా సీఎం జగన్ చెప్తూ వస్తున్నారు. కాబట్టి వీటికి సంబంధించి ఏ విధమైనటువంటి డెసిషన్ తీసుకుంటారనేది తెలియాల్సి ఉంది. అయితే సిట్టింగ్లు మూడో లిస్టులో కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. మరొక 8 నుంచి 10 మంది సిట్టింగ్లు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎందుకంటే మూడో లిస్ట్ అనేది సిట్టింగ్లు ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పుడు వరకు 38 స్థానాలకు సంబంధించి ప్రకటించారు. మరొక 23 అంటే మొత్తం 61 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు పూర్తయిపోయాయని చెప్పాలి. ఇంకొక 4 నుంచి 5 స్థానాలకు సంబంధించి మార్పులు ఉండే అవకాశం కనిపిస్తుంది. అది తర్వాత సంక్రాంతి తర్వాత వాటికి సంబంధించినటువంటి ప్రకటన ఉంటుంది. అయితే ఈ సిట్టింగ్లకు సంబంధించి ఇప్పటివరకు ఒక సిట్టింగ్ ఎంపీ ఇందుపురం ఎంపీ గోరంట్ల మాధవ్ని పక్కన పెట్టారు. తర్వాత 13 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం పక్కన ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ 13 మందిలో ఒకరిద్దరు ఇప్పుడు ప్రకటించే ఇన్ఛార్జీల లిస్టులో ఉండే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఉదాహరణకు మంత్రి గుడివాడ అమర్నాథ్ లాంటి వ్యక్తి ఖచ్చితంగా ఇప్పుడు అకామిడేట్ అనేది జరిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే నిన్న సీఎం జగన్ కూడా కలిశారు. ఆయన కూడా విశాఖ జిల్లాకు సంబంధించి ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆయన పేరు కూడా ప్రకటించే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు రెండో లిస్టులో కూడా సిట్టింగ్లను ఎక్కువగా పక్కన పెట్టే అవకాశాలు కూడా కనిపిస్తాయి. కొంతమంది సిట్టింగ్లు అయితే ఉదాహరణకు జోగి రమేష్ లాంటి వ్యక్తుల్ని అటు పెనమలూరుకి మారుస్తున్నటువంటి పరిస్థితి, మిగిలినటువంటి కొన్ని చోట్ల ట్రాన్స్ఫర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మంది ఈసారి సిట్టింగులు పక్కన పెట్టే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది అన్న. ఇక అదేవిధంగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా మార్చే ఛాన్స్ ఉంటుంది అంటున్నారు కదా, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అయితే నియోజకవర్గాలకు సంబంధించి ప్రధానంగా 23 స్థానాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీల మార్పు అనేది మరి కాసేపట్లో ఉంటుంది. ముఖ్యంగా ఇందులో 3 స్థానాలకు సంబంధించి లేదంటే అంతకంటే ఎక్కువ స్థానాలకు సంబంధించినటువంటి పార్లమెంట్ స్థానాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఇప్పటివరకు పార్లమెంట్లకు సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా చాలా వరకు పూర్తయింది. కొన్ని చోట్ల ఒంగోలు లాంటి అలాగే నరసరావుపేట, గుంటూరు అదేవిధంగా కృష్ణా జిల్లాకు సంబంధించి కొన్ని చోట్ల మాత్రమే పెండింగ్ ఉంది. మిగిలినటువంటి అన్ని చోట్ల కూడా ఈ పార్లమెంట్ స్థానాలకు సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా పూర్తయిపోయింది.
ముఖ్యంగా గోదావరి జిల్లాలకు సంబంధించి, అలాగే ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి పార్లమెంటు కసరత్తు అంతా కూడా పూర్తయింది. వీటి నేపథ్యంలో పార్లమెంట్ స్థానాల ప్రకటన కూడా ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అటు అసెంబ్లీ సెగ్మెంట్లతో పాటు పార్లమెంట్ సెగ్మెంట్ల ఇన్ఛార్జీలు కూడా ఈరోజు ప్రకటించబోతున్నారు. మొత్తం 23 స్థానాలకు సంబంధించినటువంటి ప్రకటన ఉండబోతుంది. అయితే మొదటి లిస్టులో 11 స్థానాలు, రెండో లిస్టులో 27 స్థానాలు, ఇప్పుడు మూడో లిస్టులో 23 స్థానాలు, మొత్తం 61 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. వీటికి సంబంధించినటువంటి డెసిషన్ అంతా కూడా అయిపోయింది. ఇక మిగిలినటువంటి స్థానాలు ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. వాటిని పండగ తర్వాత పూర్తి చేసే ఆలోచన సీఎం జగన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళందరితో కూడా ఇప్పటికే మాట్లాడారు. ఎవరైతే అసంతృప్తి ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడడం జరిగింది. కొంతమంది మెత్తబడని, కొంతమంది పార్థసారథి లాంటి, అలాగే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ లాంటి వ్యక్తులు పార్టీ నుంచి బయటికి వెళ్తున్నట్టు ఇప్పటికే చెప్పారు. వాళ్ళు బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అయితే పార్థసారథి రేపు చంద్రబాబును కలుస్తున్నారు. సంజీవ్ కుమార్ అయితే ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు. తాను రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక పార్థసారథి ఇంకా రాజీనామా చేయలేదు. రేపు చంద్రబాబును కూడా ఆయన కలవబోతున్నారు. అయితే ఈ రేపు లిస్ట్ అనేది మరి కాసేపట్లో విడుదలైన తర్వాత అసంతృప్తుల సంఖ్య అనేది కూడా కొంచెం పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి లిస్టు, రెండవ లిస్టులో అసంతృప్తుల సంఖ్య అనేది తక్కువగా ఉంది. మూడో లిస్టు మాత్రం చాలా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇందులో భాగంగానే గత వారం రోజుల నుంచి కూడా సీఎం జగన్ చాలా సీరియస్గా కసరత్తు చేశారు, దీనిపైనే ఫోకస్ పెట్టారు. వివాదాస్పదమైనటువంటి అంశాలన్నీ కూడా, వివాదాస్పదమైనటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లు, ఉదాహరణకు ఒంగోలు లాంటి పార్లమెంట్ సెగ్మెంట్లు, అలాగే వివాదాస్పదమైనటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లు, వీటన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వీటి నేపథ్యంలోనే సీరియస్గా కసరత్తు చేశారు. ఏదేమైనప్పటికీ కూడా గత 4 రోజుల నుంచి కూడా ఉత్కంఠగా అంతా కూడా ఎదురు చూస్తున్నారు. వైఎస్ఆర్సీపీ మూడవ లిస్టుకు సంబంధించి మరి కాసేపట్లో విడుదల కాబోతుంది. 23 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు మరి కాసేపట్లో బొత్స అలాగే సజ్జలతో పాటు కన్నబాబు ముగ్గురు నేతలు కూడా ఈరోజు ప్రకటించబోతున్నారు. మొత్తం 61 స్థానాలకు సంబంధించినటువంటి కసరత్తు అంతా కూడా పూర్తయింది. ఆ మార్పులన్నీ కూడా ఇప్పటికే నిర్ణయం తీసుకోవడం జరిగింది.